ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు మీ కుటుంబాలకు కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరూ సంతోషంగా ఉన్నారా? మీరంతా కూడా సంతోషంగా ఉన్నారని నమ్ముచు ఉన్నాను. మీరంతా దయతో క్షమించాలి. గత కొన్ని దినములుగా ఈ ఆన్లైన్ పరిచర్య ద్వారా మిమ్మల్ని కలుసుకోలేక పోయాను. ఏదేమైనను తిరిగి ఇలాగా మీ అందరినీ కలుసుకోవడానికి, దీవుని ఒక వాక్యం పంచుకోవడానికి దేవుడు చూపినటువంటి కృపను బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. యాబేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. యాబేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. ఇప్పుడైనను మీరు ఉపవాసం నుండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇది యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వసృష్టికి ఆధారమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృపగల రెక్కలతో మమ్మల్ని కప్పి నేటి వరకు మీరు కాచి కాపాడి సంరక్షించినందుకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవా, ఈ దినం నీ యొక్క వాక్యమును బోధించబోతూ ఉండగా నన్ను నీ ఆత్మతో నింపండి, నీ అభిషేకంతో నింపి, నీ సిలువు చాటును భద్రపరిచి నా నోట నీ మాట ఉంచి, అయ్యా ఇదిగో మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట వినిచున్నటువంటి బిడ్డలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని యేసునామను అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యాబేలు పుస్తకంలో 3 అధ్యాయాలు ఉన్నాయి. ఇది క్రీస్తు శకము 835వ సంవత్సరంలో క్రీస్తు పూర్వము 835వ సంవత్సరంలో వ్రాయబడినటువంటి పుస్తకము. యాబేలు అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే, యాబేలు అనగా యెహోవాయే దేవుడు అని అర్థం. యాబేలు అనగా యెహోవాయే దేవుడు అని అర్థం మనకు కనబడతా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క గ్రంథం యొక్క మూలాంశం ఏమిటి అని మనం చూసినట్లయితే, ఈ మొదటి అధ్యాయం నుంచి ఆ చివరి 3వ అధ్యాయం వరకు కూడా దేని గురించి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, మొదటి అధ్యాయంలో ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నటువంటి స్థితిని గురించి తెలియచేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత వారిని దేవుని యొద్దకు వచ్చి వారు పశ్చాత్తాపడితే, మారు మనస్సు పొందితే, దేవుని యొక్క విజ్ఞాపన చేస్తే దేవుడు వారికి ఎలాంటి మేలు చేస్తాడో తెలియచేస్తూ ఉన్నాడు. 3వదిగా గొప్ప ఆశీర్వాదాన్ని వారి జీవితంలోకి ఇచ్చి వారిని సంతృప్తి పరుస్తూ ఉన్నట్లుగా మనకు కనబడతా ఉంది. మొదటిగా ఇశ్రాయేలు ఏ విధంగా ఉన్నారో తెలియచేస్తూ ఉన్నాడు. 2వదిగా ఆ స్థితిలో నుంచి వారిని బయటికి రమ్మంట పిలుస్తూ ఉన్నాడు, ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. 3వదిగా మనం చూసినట్లయితే వస్తే ఏ విధంగా ఆశీర్వదించబడతారో తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవిత విధానము, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క నడవడిక మనం చూసినట్లయితే, వారు అవసరమైనప్పుడు దేవుని పాదాలను ఆశ్రయించి కొద్ది దినముల తర్వాత, కొద్ది మరి నెలల తర్వాత కానీ, సంవత్సరముల తర్వాత కానీ దేవునికి అయిష్టమైనటువంటి క్రియలు, కార్యములు చేసేటువంటి పరిస్థితి వారిలో మనకు కనబడతా ఉంది. అయితే యాబేలు గ్రంథంలో ఏమని భక్తుడైనటువంటి యాబేలు ద్వారా, ప్రవక్త అయినటువంటి యాబేలు ద్వారా దేవుడు తన జనాంగమైనటువంటి ఇశ్రాయేల ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, వారు ఉన్నటువంటి స్థితిని వారికి తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదివినట్లయితే, మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి ద్రాక్షరసము పానము చేయవారులారా రోదనము చేయడి, క్రొత్త ద్రాక్షరసము మీ నోటికి రాకుండా నాశనమాయను చాలు. ఏ స్థితిలో ఉన్నారు ఇశ్రాయేల ప్రజలు అక్కడ అని మనం చూసినట్లయితే, వారు మత్తులై దేవుని యొద్దకు రాకుండా, దేవుని యొద్ద విజ్ఞాపన చేయకుండా, దేవుని యొక్క సన్నిధానంలో గడపకుండా వారు మత్తులై వారి ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ, శరీరానుసారమైనటువంటి క్రియలను జరిగిస్తూ, వారు దేవునికి బహు దూరముగా ఉండడాన్ని బట్టి ప్రవక్త అయినటువంటి యాబేలు ద్వారా దేవుడైనటువంటి యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఇప్పుడైనను ఉపవాసం ఉండి, ఎవరు మాట్లాడుతూ ఉన్నాడు, ఇప్పుడైనను ఉపవాసం ఉండి మీరు మనపూర్వకముగా దుఃఖించు నా యొద్దకు వచ్చిన ఎడలా. చూడండి, వారు ఏ స్థితిలో ఉన్నారు, పడిపోయిన స్థితిలో ఉన్నారు.
దిగిపోయిన స్థితిలో ఉన్నారు. మత్తుకు బానిసలై మత్తులో జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, క్రొత్త ద్రాక్ష రసం మీ నోటికి రాకుండా పోతా ఉంది. ఎందుకు క్రొత్త ద్రాక్ష రసం మీ నోటికి రాకుండా పోతా ఉంది అంటే, ఇస్రాయేల్ ప్రజల యొక్క అవిధేయతను బట్టి, వారు చెడుతనమును దుర్మార్గమును బట్టి ఏం చేస్తా ఉన్నాడు దేవుడు, వారి యొక్క పంటల మీదకు తెగులును పంపించినట్లు మనం చూస్తా ఉన్నాం. చూడండి 4వ వచనంలో మనం చూస్తే, గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తిని వేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. చాలండి, దేవుని యొక్క ఉగ్రత ఇస్రాయేల్ ప్రజల మీదకు వచ్చినప్పుడు ఇస్రాయేల్ ప్రజలలో వారి యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పంటలన్నీ కూడా గొంగలి పురుగులు, మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు, 4 రకాల కీటకాలు ఏం చేసినాయి, దేవుని యొక్క తెగులుగా, దేవుని యొక్క ఉగ్రతగా వచ్చి దానంతటిని కూడా నాశనం చేసినాయి. ఏమండి, కొత్త ద్రాక్ష రసం రావాలి అంటే, కొత్త ధాన్యం రావాలి అంటే ఏం కావాలి, పంటలు పండాలి, ద్రాక్ష తోటలు చక్కగా పండాలి, ద్రాక్షకాయలు చక్కగా కాస్తేనే కొత్త ద్రాక్ష రసం వారి నోటికి వస్తుంది, అలాగే పంటలు చక్కగా పండితేనే కొత్త ఆహార పదార్థాలు వాటి నోటికి వస్తూ ఉంటాయి. ఏదైనా కూడా భూమిలో నుంచి చక్కగా దేవుడు ఆశీర్వదించి పంటనిస్తేనే వారి జీవితాల్లో వారు సమృద్ధికరమైనటువంటి స్థితిని చూడగలుగుతారు. అయితే ఇక్కడ కొత్త ద్రాక్ష రసం మీ నోటికి రాకుండా పోతా ఉంది అంటే, ఇదిగో నేను పంపించినటువంటి ఈ తెగులు, నేను పంపించినటువంటి ఈ యొక్క 4 రకాల ఈ క్రిములు, ఈ కీటకాలు మీ యొక్క పంటలన్నీ కూడా తినివేస్తా ఉన్నాయి. ఎందుని బట్టి, మీ యొక్క అవిధేయతను బట్టి తినివేస్తా ఉన్నాయి, మీ యొక్క చెడుతనమును బట్టి, మీ యొక్క దుర్మార్గతను బట్టి, మీరు నాకు బహుదూరంగా జీవిస్తూ మొత్తులై నివాసము చేయడాన్ని బట్టి మీకు అది నోటికి రాకుండా పోతా ఉంది. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వాదాన్ని ఇచ్చేటువంటి దేవుడు, ఫలభరితమైనటువంటి దీవెనలతో నింపేటువంటి దేవుడు, నిన్ను ఎప్పుడు తృప్తిపరచాలని ఆలోచించేటువంటి దేవుడే కానీ, నిన్ను ఎప్పుడు కరువులో ఉంచాలని, నిన్ను ఎప్పుడు వెనకబడాలని, నువ్వెప్పుడు కూడా దిగజారిపోయినటువంటి స్థితిలో ఉండాలని ఆలోచించేటువంటి దేవుడు మన దేవుడు కాదు. కానీ అలాంటి సందర్భం ఎందుకు వచ్చింది అంటే, వారి జీవితంలో వారి యొక్క అవిధేయతను బట్టి, వారి యొక్క అవిధేయతను బట్టి. నిజమేనండి, చాలామంది వారి జీవితాల్లో అవిధేయకరమైనటువంటి పరిస్థితులు, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించకుండా, వాక్యమునకు వ్యతిరేకమైనటువంటి, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞానుసారంగా జీవించకుండా, ఆజ్ఞలను వ్యతిరేకించి జీవించేటువంటి స్వభావము, అటు మనస్తత్వము గలవారిగా ఉంటూ ఉన్నారు. అందును బట్టి దేవుని యొక్క తీర్పు వారి జీవితంలోనికి వస్తూ ఉంది, దేవుని యొక్క ఉగ్రత వారి జీవితంలోనికి వస్తూ ఉంది. వారు బహు భయంకరమైనటువంటి స్థితిని చూడవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉన్నదని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి ఇస్రాయేల్ ప్రజలకు చెప్తా ఉన్నాడు, ఇదిగో మీలోనికి నేను ఇలాంటి తెగులు పంపించబోతా ఉన్నాను, ఎందుకంటే మీరు మత్తులై నాకు అవిధేయులై జీవిస్తూ ఉన్నారు, మీ నోటికి క్రొత్త ద్రాక్ష రసం రాకుండా పోతా ఉంది, జాగ్రత్త అని వారిని హెచ్చరిస్తూ ఉన్నటువంటి సందర్భము మనం అక్కడ చూస్తూ ఉన్నాం. పిల్లరా, అంతేకాకుండా ఏమంటా ఉన్నాడు, ఎవరెవరు ఉపవాసం ఉండాలి, ఉపవాస దినమును ప్రతిష్ఠించమంటా ఉన్నాడు, కన్నీరు విడవమంటా ఉన్నాడు, దేవుని పాదాల చెంత హృదయపూర్వకముగా మీరు నా యొక్కకు రండి అంటా ఉన్నాడు. ఎందుకు ఆయన ఎందుకు రావాలి అంటే, కోల్పోయినటువంటి స్థితిని సంపాదించుకోవడానికి రావాలి. ఏం కోల్పోయారు అక్కడ, దేవుని యొక్క ఆశీర్వాదాలను కోల్పోయి దేవుని యొక్క ఉగ్రతను సంపాదించుకున్నారు. తిరిగి దేవుని యొక్క ఆశీర్వాదం వారి జీవితంలో వారు సంపాదించుకోవాలి అంటే, వారు తప్పకుండా దేవుని యొక్కకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎదురు చాలా మంది దేవుని యొక్క ఆత్మను కోల్పోతా ఉన్నారు, దేవుని యొక్క అభిషేకంను కోల్పోతా ఉన్నారు, దేవుడు వారికి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి బహుమానాలను కోల్పోతా ఉన్నారు. ఎందుని బట్టి అంటే, వారి యొక్క అవిధేయతను బట్టి. చూడండి, ప్రతి దేవుని బిడ్డలారా, సంసోనుకు దేవుడు గొప్ప బలం ఇచ్చాడు, ఆ బలమును కోల్పోయాడు. ఎందుని బట్టి, దేవునికి అవిధేయమైనటువంటి క్రియలు జరిగించడాన్ని బట్టి, దేవునికి అసహ్యమైనటువంటి పని జరిగించడాన్ని బట్టి, దేవుడు వెళ్ళవద్దు, దేవుడు చూడవద్దని దాన్ని చూచి ఆడకు వెళ్ళడాన్ని బట్టి దేవుడు తనకిచ్చినటువంటి బలమును పోగొట్టుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇంకా బైబిల్ గ్రంథంలో దేవుడు గొప్ప గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చినటువంటి వారు వాటిని కోల్పోయినటువంటి పరిస్థితిని మనము చూస్తా ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మన జీవితాల్లో మనం కోల్పోయినటువంటి స్థితిని, మునుపటి స్థితిని తిరిగి సంపాదించుకోవాలి అంటే, మనము ఉపవాస దినమును ప్రతిష్ఠించాలి, దేవుని ఎదుట మనం రావాలి, కన్నీరు ఖర్చు హృదయపూర్వకంగా మన హృదయమును దేవుని ఎదుట కుమ్మరించినట్లయితే, దేవుడు మన పట్ల చేయను ఉద్దేశించినటువంటి కీడును చేయక ఆయన మాని మనకు మేలు చేసేటువంటి దేవుడై ఉన్నాడనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనము తెలుసుకోవాలి పిల్లారా. అయితే ఎవరెవరు ఉపవాసం ఉండాలి,
ఎవరెవరు ఉపవాసం ఉండాలి, అసలు ఉపవాసం ఎందుకోసం ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మొదటి అధ్యాయము 13వ వచనం మనం చూస్తే, యాజకులారా గోనిపట్ట కట్టుకుని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయవారులారా రోదనము చేయుడి, నా దేవుని పరిచారకులారా గోనిపట్ట వేసుకుని రాత్రంతయు గడుపుడి, నైవేద్యమును ప్రాణార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయేను, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బ్రతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులను మీ దేవుడి యెహోవా మందిరములో సమకూర్చుడి. హల్లెలూయా హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఏమంటా ఉన్నాడు, యాజకులు ఉపవాసం ఉండాలి, బలిపీఠములతో పరిచర్య చేసేటువంటి వారు, దేవుని పరిచారకులు, రోదన చేయాలి. ఎప్పుడు? రాత్రంతా రోదన చేయమంటా ఉన్నాడు. గోనె పట్ట దేన్ని సూచిస్తా ఉంది అంటే, మరి శ్రమను సూచిస్తా ఉంది. శ్రమ ఒకలాంటి దురదను, ఒకలాంటి బాధను కలుగు చేస్తుంది గోనిపట్ట. కనుక గోనిపట్టలు ధరించుకొని బూడిదను చిమ్ముకొని వారు ఉపవాసముని దేవుని పాదాల చెంత ప్రార్థన చేయవలసి వచ్చింది. ఎందు నిమిత్తము అని మనం చూసినట్లయితే, వారు కోల్పోయినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి స్థితిని, తృప్తికరమైనటువంటి భోజనమును తిరిగి దేవుని యొద్ద నుంచి పొందుకోవడానికి. పిల్లల బైబిల్ గ్రంథంలో కొన్ని రకాల ఆహ్వానాలను మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ యావేలు గ్రంథంలో అంటా ఉన్నాడు, మీరు ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడిచు మనపూర్వకంగా నా యొద్దకు రండి, ఉపవాసముని నా యొద్దకు రమ్మంటా ఉన్నాడు. రెండోదిగా యెషయా గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే, యెషయా గ్రంథంలో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, దప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి, రండి రోకలు లేకపోయినను ఏమియు నీయకనే ద్రాక్ష రసమును పాలను కొనడి. ఇక్కడేమంటున్నాడు, దప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి. ఇందాకేమంటా ఉన్నాడు అంటే, కన్నీరు విడుచు దుఃఖించు ఉపవాసముని నా యొద్దకు రండి అంటా ఉన్నాడు. అదేవిధంగా మత్తయి సువార్త 11వ అధ్యాయానికి మనం వెళ్ళినట్లయితే, అక్కడేమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. అదేవిధంగా ప్రియులారా, జఫన్యా గ్రంథంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 1వ వచనంలో, సిగ్గుమాలిన జనులారా కూడి రండి అని ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకమైనటువంటి ఆహ్వానాన్ని యేసయ్య ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం వస్తుంది సమస్త జనులారా, లోకంలో ఎన్నో వాటి కొరకు ప్రయాసపడుతూ నన్ను నిర్లక్ష్యం చేస్తూ బహు వేదన కలిగి జీవిస్తున్నటువంటి జనులారా నా యొద్దకు రండి, అసమాధానంలో ఉన్నటువంటి ప్రజలారా నా యొద్దకు రండి, నేను నీకు సమాధానం ఇస్తాను. ఎందుకంటే ఆయన సమాధానంకు కారు కూడా అయ్యున్నాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనం చూస్తే, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుల తండ్రి, సమాధానంకు అధిపతి అయినటువంటి దేవుడిగా మనకు కనబడతా ఉన్నాడు. కాబట్టి మన జీవితాలలో సమాధానం కలిగి మనం జీవించాలి అంటే, నెమ్మది కలిగి మనం జీవించాలి అంటే, తృప్తి కలిగి మనం జీవించాలి అంటే, ఆయన యొద్దకు ప్రయాసపడి రావాల్సినటువంటి అవసరత ఉన్నదని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. జఫన్యా గ్రంథంలో సిగ్గుమాలిన జనులారా అంటా ఉన్నాడు. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించున్నది, విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదకు రాకమునుపే మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడిరండి. ఏమండి, యెహోవా ఉగ్రత దినము రాకముందే ఎందుకు మిమ్మల్ని శిక్షించుట కొరకాయ, ఎందుకు దేవుడు శిక్షించబోతా ఉన్నాడు అంటే, దేవునికి అవిధేయకరమైనటువంటి జీవితం జీవించడాన్ని బట్టి, దేవునికి అయిష్టత కలిగించేటువంటి పనులు చేయించడాన్ని బట్టి ఆయన శిక్షించడానికి ఆయన రాబోతా ఉన్నాడు. ఆ దినం నుంచి తప్పించబడట కొరకాయ మనము ఆయన యొద్దకు వెళ్ళాలి. యెషయా గ్రంథంలో అంటా ఉన్నాడు, దప్పికొనిన వారిలారా నీళ్ళ యొద్దకు రండి, నేను మీకు నీటినిస్తాను, రోగులు లేని వారిలారా రండి భోజనం చేయండి నేను మీకు ఆహారాన్ని ఇస్తానంటా ఉన్నాడు. నిజమే, సమరయ స్త్రీ జీవితంలో మనం చూసినట్లయితే, ఆమె వచ్చింది యాకోబు బావి యొద్దకు వచ్చి అక్కడ నీళ్లు చేతుకుంటూ ఉన్నటువంటి సమయంలో జనులకు భయపడతా ఉంది, గ్రామానికి భయపడింది, చంటివాడి మొదలుకొని వృద్ధుడి వరకు భయపడి ఎవరో లేనటువంటి సమయంలో ఎందుకు భయపడింది? సిగ్గుమాలిన పని చేస్తూ ఉన్నది కాబట్టి భయపడింది. ఆ భయంతో ఒంటరిగా మధ్యాహ్న వేళ ఆ బావి యొద్దకు వెళ్ళినప్పుడు
ఆమె యొక్క సిగ్గును తెలియజేసినటువంటి దేవుణ్ణి మనం అక్కడ చూస్తూ ఉన్నాం. తను ఉన్నటువంటి పరిస్థితిని తెలియజేసినటువంటి దేవుణ్ణి మనం అక్కడ చూస్తూ ఉన్నాం. తన జీవితంలో ఉన్నటువంటి అవిధేయతను తనకు తెలియజేసినటువంటి దేవుని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. తనకు ఒక దాహం ఉంది అంటా ఉన్నాడు. అమ్మా నీళ్ళు అంటే అంటా ఉంది. మీరేమో యూదులు మేమేమో సమరయలము, మీకు మాకు సంగతి ఎక్కడా అంటే, ఇదిగో నీవిచ్చు నీళ్లు తాగితే మరలా దప్పికవుతుంది. యాకోబు బావిలో ఉన్నటువంటి నీళ్లు చేతుకుని వెళితే, ఈరోజు మధ్యాహ్నం చేతుకుని వెళ్ళినటువంటి నీవు మరలా రేపటి మధ్యాహ్నం నీటి కొరకు రావాల్సి అన్నటువంటి అవసరం ఉన్నది. అయితే నేనిచ్చి నీళ్లు తాగితే నీవెన్నటికి నీ దప్పికొనవు, నేనిచ్చి నీళ్లు తాగితే నువ్వెన్నటికి నీ దప్పికొనవు, నువ్వు తృప్తికరంగా ఉంటావు, నీ దప్పిక తీరుతుందమ్మా, నేను జీవజలమైనటువంటి దేవుడును, జీవాహారమును నేనే అంటాడు ఆయన. ఏమంటాడండి? జీవాహారమును నేనే. ఆయన జీవజలమైనటువంటి దేవుడు. అరణ్య మార్గంలో బండ నుంచి గొప్ప జలమునిచ్చినటువంటి దేవుడు. లక్షల మంది ఇస్రాయేల్ ప్రజల వారి యొక్క పశువులు మేకల మందులు సమస్తము కూడా తాగేంత గొప్ప సమృద్ధికరమైనటువంటి నీరు ఇచ్చినటువంటి దేవుడు ఆయన. మారా నీటిని మధురముగా మార్చినటువంటి దేవుడు ఆయన. చేదు నీటిని మధురముగా మార్చి ఇస్రాయేల్ ప్రజల జీవితంలో వారికి సంతృప్తిని కలిగజేసినటువంటి దేవుడు. అలాంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్నటువంటి మనము ఎవరి యొద్దకు వెళ్ళాలి? దప్పికి తెచ్చుకుంటకు యేసయ్య యొద్దకు వెళ్ళాలి. ఆ స్త్రీ యేసయ్య యొద్దకు వచ్చింది. వచ్చి ఆమె దప్పికను తీర్చుకొని పరిగెత్తుకొని గ్రామంలోనికి వెళ్ళి ప్రభువును మహింపరిచినట్లు అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో రకాల ఆహ్వానాలు దేవుడు ఆయా సందర్భాల్లో వారి యొక్క అవసరతను బట్టి మనుషులకు తెలియచేయటం మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మన అంశంలో మనం చూసినట్లయితే, నువ్వు కోల్పోయినటువంటి స్థితిని నువ్వు తిరిగి సంపాదించుకోవాలి అంటే ఎలాగ రావాలి? ఉపవాసము ఉండి దేవుని యొద్దకు రావాలి. ఉపవాసం ఉండి రావాలి. నిజమే, కొన్ని కొన్నిసార్లు మన అవిధేయతను బట్టి దేవుడు మనకి దేవుడికి మనం దూరంగా ఉండడాన్ని బట్టి, అపవాది అయినటువంటి సాతానుకు మనం సన్నిహితులుగా దగ్గరగా ఉండడాన్ని బట్టి ఏమవుతా ఉంది? అపవాది మన జీవితంలో ఎన్నో రకాల శ్రమలు కలుగు చేస్తాడు, వాడు ఎన్నో శోధనలు కలుగు చేస్తాడు, మనకి కొరతలు కలుగు చేస్తాడు, మనకు అసమాధానం కలుగు చేస్తాడు. జీవించడానికి వీలు లేనంత మనం ఇక జీవం ఉంచలేము, మనము చచ్చిపోదామనేంత వరకు తీసుకుని వెళ్తాడు వాడు. ఎందుకంటే మన అవిధేయ క్రియలను బట్టి పాపం మొదట చాలా అందంగా ఆకర్షణీయంగా కనపడుతుంది. అదే కదా చూచుటకు రమ్యమైనది గాను సౌందర్యంగాను కనపడింది అంట, అందమైనదిగా కనపడింది. ఏంటది? దేవుడు తినవద్దు, దేవుడు తాకవద్దు అన్నటువంటి ఆ మంచి చెడులు వివేకమునిచ్చు జ్ఞానమునిచ్చు ఆ చెట్టు యొక్క ఫలము అవకెలా కనపడిందంట? చూచుటకు సౌందర్యంగాను రమ్యముగాను కనపడింది, చాలా అందమైనదిగా కనపడింది. పాపం అందంగా కనపడుతుందండి, దాని యొద్దకు వెళ్ళినప్పుడు అందంగానే కనపడుతుంది, అది జరిగించేటప్పుడు అందంగానే కనపడుతుంది. దాని ద్వారా నీకు శ్రమ కలిగినప్పుడు అది ఎంతో బాధను కలుగు చేస్తుంది. ఎంతో సౌందర్యంగా కనపడినటువంటి ఆ ఫలం యొద్దకు వెళ్ళినటువంటి హవ్వ జీవితంలో ఎలాంటి శ్రమను పొందుకుంది? ఆ తర్వాత తోటలో నుంచి నెట్టివేయబడి చెమటోర్చి కష్టపడి పని చేయాల్సినటువంటి పరిస్థితి, బిడలను వేదనతో కనాల్సినటువంటి పరిస్థితి, ఎన్నో రకాల శ్రమలు, భౌతిక సంబంధమైనటువంటి శ్రమలన్నీ కూడా హవ్వ జీవితంలో రావడాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో పిల్లరా, పాపము మొదట చాలా అందంగా ఆకర్షణీయంగా కనపడుతుంది, అది చేసేటప్పుడు కూడా చాలా తృప్తినిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. కానీ దాని ద్వారా కలిగేటువంటి నష్టము నీ జీవితంలో ప్రారంభమైనప్పుడు అది నువ్వు కోలుకోలేనంత మరి దెబ్బ నిన్ను కొడుతుందనేటువంటి విషయం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే ఇస్రాయేల్ ప్రజల జీవితంలో కూడా పాప సంబంధమైనది మత్తులారా అంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి మత్తు, ఒక్కొక్కరికి మందు మత్తు ఉంటుంది, ఒక్కొక్కరికి టీవీ మత్తు ఉంటుంది, ఒక్కొక్కరికి సెల్ ఫోన్ మత్తు ఉంటుంది, ఒక్కొక్కరికి వ్యభిచార సంబంధమైనటువంటి మత్తు ఉంటుంది, ఒక్కొక్కరికి జాగ్రత్త సంబంధమైనటువంటి మత్తు ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి మత్తు కలిగి మానవుడు జీవిస్తూ ఉన్నాడు. యవనస్తుడు ఒక రకమైనటువంటి మత్తులో ఉంటా ఉన్నాడు, వృద్ధుడు ఒక రకమైనటువంటి మత్తులో ఉంటా ఉన్నాడు, బాలుడు ఒక రకమైనటువంటి మత్తులో ఉంటా ఉన్నాడు, మధ్య వయస్కుడు ఒక రకమైనటువంటి మత్తులో ఉంటా ఉన్నాడు. ప్రతి వాడు భూమి మీద ఉన్నటువంటి ఏదో ఒక మత్తుకు బానిసై పాప సంబంధమైన రోత సంబంధమైన అశ్లీల సంబంధమైన కార్యములు జరిగిస్తూ దేవుని నామానికి గొప్ప అవమానము తీసుకొని వస్తూ ఉన్నారు, అందుని బట్టి అంటా ఉన్నాడు.
సిగ్గుమాలిన జనులారా, మీరు తిరిగి నా యుద్ధకు రండి, నా ఉగ్రత దినం రాకముందే మీరు నా యుద్ధకు రండి అంటున్నాడు. వచ్చి మీరు ఉపవాసం ఉండి గోరెబట్టలు ధరించి నన్ను బ్రతిమలాడుకుంటే నేను కరుణావత్సల్యం గల దేవుడును, నేను శాంతిమూర్తిని, నేను అత్యంత కృప కలిగినటువంటి దేవుడును. మీరు నా యుద్ధకు వచ్చి బ్రతిమలాడుకుంటే, నన్ను ప్రాధేయపడితే, నన్ను ప్రార్థిస్తే, మీరు మనపూర్వకముగా నా యుద్ధకు వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థిస్తే నేను మీ పట్ల చేయను ఉద్దేశించిన కీడు చేయక మానతాను. ఏమండి, ఈ లోకంలో తప్పు చేస్తే మనిషి క్షమించడు, క్షమించడు. ఒకసారి క్షమిస్తాడు, రెండుసార్లు క్షమిస్తాడు, మూడుసార్లు క్షమిస్తాడు, తర్వాత ఇంకా క్షమించడు. కానీ ఇస్రాయేల్ ప్రజలు ఎన్నోసార్లు తప్పు చేశారండి, తప్పు వెంబడి తప్పు చేసుకుంటూనే వస్తూ ఉన్నారు. కానీ దేవుడు వారిని క్షమించుకుంటూనే వస్తూ ఉన్నాడు. మన దేవునిలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే ఆయన క్షమించేటువంటి దేవుడు, ఆయన ప్రేమించేటువంటి దేవుడు. ఎన్నిసార్లు పేతృభక్తులు అంటా ఉన్నాడు, ప్రభువా 7 మార్లు మట్టుకు క్షమించవచ్చునా అంటే 7 మార్లు మట్టుకు కాదు, 77 మార్లు మట్టుకు క్షమించవచ్చు. ఎన్ని మార్లైనను క్షమించాలి. క్షమించటమే దైవత్వం యొక్క ముఖ్య లక్షణమై ఉన్నది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఏం చేయాలి, దేవుని యుద్ధకు తిరగాలి, ఉపవాస దినమును ప్రతిష్ఠించుకోవాలి, కన్నీరు విడవాలి, దేవుని పాదాలు చెంత పశ్చాత్తాపడాలి, మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. దావీదు భక్తుల జీవితంలో అపరిశుద్ధత తన యొక్క దేహంలోనికి, తన జీవితంలోనికి వచ్చినప్పుడు, తన కుటుంబంలోనికి వచ్చినప్పుడు అటు అపరిశుద్ధతను పోగొట్టుకోవడం కొరకై, తన దేహమును శుద్ధి చేసుకోవడం కొరకై, తన ఇంటిని శుద్ధి చేసుకోవడం కొరకై, తన మనస్సును, తన సమస్తమును కూడా శుద్ధి చేసుకోవడం కొరకై దేవుని పాదాల చెంత ఉపవాసం ఉండి ప్రార్థించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా తన యొక్క పాపం ద్వారా పొందినటువంటి కుమారుడు మరణించబోతా ఉంటే దావీదు భక్తులు ఉపవాసం ఉండి ప్రార్థించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే అది దేవుడు మెచ్చినది కాదు, దేవుడు మెచ్చింది కాదు, దేవుని యొక్క చిత్తానుసారమైంది కాదు, కనుక దేవుడు దాన్ని తొలగించి వేసినట్లు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఉపవాసం ఉండి అద్భుతమైనటువంటి మేలులు, ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు చూసినటువంటి వారు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. దేవా నా పాపము పోనట్లుగా హిమము కంటే తెల్లగా హిస్సోపును కడుగు, నన్ను శుద్ధి చేయి, పరిశుద్ధపరచయ్యా, నేను ఎదురు పాపం చేసి ఉన్నాను, నువ్వు చేయకూడదన్న పని నేను చేశాను, నువ్వు నన్ను ఎంతగా హెచ్చించావు, నన్ను ఎంతగా ప్రేమించావు, ఏ స్థితిలో ఉన్నటువంటి నన్ను ఏ స్థితిలోనికి తీసుకొని వచ్చావు, అయితే ఆ స్థితిలో నుంచి నేను పడిపోయి దిగజారిపోయానయ్యా, తిరిగి నాకు ఆ స్థితిని నువ్వు కలుగు చేయమని దేవుని యొద్ద విజ్ఞాపన చేసినప్పుడు దావీదు కోల్పోయినటువంటి స్థితిని దేవుడు తిరిగి దావీదుకి సంపాదించాడు, దావీదుకి ఇచ్చాడు. నిజమే ప్రియులారా, మనం కోల్పోయినటువంటి స్థితిని సంపాదించుకోవాలి అంటే మనం దేవుని యొద్దకే రావాలి, ఉపవాస దినమును ప్రతిష్ఠించాలి, ఆయన యొద్ద మనల్ని మనం ఒప్పుకోవాలి. ఆయన కరుణావాత్సల్యం కలిగిన దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు, శాంతిమూర్తి అయినటువంటి దేవుడు. ఆయన మన పట్ల చేయను ఉద్దేశించిన కీడు చేయక మాని పశ్చాత్తాపడేటువంటి దేవుడు అంట. ఏమండి, పశ్చాత్తాపం ఎవరు పడాలి? తప్పు చేసిన వాడు పశ్చాత్తాపడాలి, పాపం చేసిన వాడు పశ్చాత్తాపడాలి. పాపం చేసింది నువ్వు, తప్పు చేసింది మానవుడు, ఆడ అవిధేయులుగా ఉన్నది ఇశ్రాయేలు ప్రజలు. కానీ ఎవరు పశ్చాత్తాపడుతున్నారట? దేవుడు పశ్చాత్తాపడతా ఉన్నాడంట. ఇంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు. ఇప్పుడు అలా ఆలోచన చేయండి ఒకసారి, ఎటు వెళ్తా ఉన్నాం మనం, ఏం చేస్తా ఉన్నాం? ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు భూమి మీద ఉన్నప్పటికీ, బహు చెడుకాలము భూమి మీద జరుగుతూ ఉన్నప్పటికీ ఎవరికి భయం లేదు, ఏ ఒక్క మానవుడు కూడా దేవుని యుద్ధకు రావడం లేదు, ఎవరు విధేయత చూపించడం లేదు. ఇన్ని అనానుకూలమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నప్పటికీ వాడు ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూనే ఉన్నాడు. జాగ్రత్త, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున ప్రతి దేవుని సోదరి సోదరుడా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఏం చేస్తా ఉన్నావు, దేవుని వాక్యం ఏమని తెలియజేస్తా ఉంది,
దినములు చెడ్డవి గనుక సమయమును పోనీక సద్వినియోగం చేసుకోమని తెలియజేస్తూ ఉంటే, చెడు దినములలో కూడా నీకున్నటువంటి సమయమును సద్వినియోగం చేసుకోకుండా నీ ఇష్టానుసారమైనటువంటి కార్యకలాపాలను బట్టి సమయమును దుర్వినియోగం చేసుకుంటా ఉన్నావు. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి, ఇంత నాశనకరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ నీ దేవుని యొద్దకు రావా? దేవుని వైపు తిరగవా? బ్రతుకు మార్చుకోవా? ఎంతకాలం ఇలాంటి బ్రతుకు బ్రతుకుతావు? ఉన్నటువంటి మత్తుల నుంచి విడిపించబడాలి. అది ఎలాంటిదైనా దాన్ని విడిచి సమయమును సద్వినియోగం చేసుకొని ఈ సమయమందైనా ఆ యేసయ్య పాదాలను నువ్వు ఆశ్రయిస్తే ఆయన నీ పట్ల చేయనుద్దేశించిన కీడు చేయక, నీ అవిధేయతను బట్టి నిన్ను శిక్షించక, నిన్ను శ్రమకు అప్పగించక, తిరిగి నిన్ను ఆశీర్వాదానికి కారకుడుగా చేయడానికి ఇష్టపడతా ఉన్నటువంటి దేవుడుగా మనకు కనబడతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చదువుదాం. రెండవ అధ్యాయము 24వ వచనం, 23 నుంచి మనము చదువుకుందాం. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 23, 24, 25 వచనాలు చదువుతా ఉన్నాను. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షము మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును, కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యంతో నిండును, కొత్త ద్రాక్షరసమును, కొత్త తైలమును, గానుకులకు పైగా పొర్లిపారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తీసివేసిన తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తునుచ్చాలండి. ఏమంటా ఉన్నాడు? ప్రారంభంలో మీరు మొత్తులో విధేయులు ఉండడాన్ని బట్టి క్రొత్త ద్రాక్షరసం మీ నోటికి రాకుండా పోతుంది, నా మహాసైన్యం వచ్చి మీ పంటలను తినివేస్తూ ఉంది అని తెలియజేసి మీరు ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే నేను చేయనుద్దేశించిన కీడు చేయక తిరిగి మునుపటి స్థితిని మీకు అనుగ్రహిస్తానని దేవుడు తెలియజేస్తూ తొలకర వర్షాన్ని మీకు ఇస్తాను, కడవర వర్షాన్ని నేను మీకు ఇస్తాను, మీ పంటలు చక్కగా పండడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని నేను ఇస్తాను, మీ కొట్లు ధాన్యంతో నిండిపోతాయి, మీ ద్రాక్షరసము మీ కొత్త ద్రాక్షరసం వస్తుంది, కొత్త తైలము గానుగులు పైగా పొరలిపోతుంది, మీరు కరుపారా తిని మీ కొరకు వింత కార్యములు జరిగించినటువంటి యెహోవాను స్తుతించుచు ఉంటానని తెలియజేస్తా ఉన్నాడు. ఇంకేమంటా ఉన్నాడు తెలుసా? నేను పంపిన నా మహాసైన్యం. ఎవరు పంపిందంట? చెప్పాను కదా ముందే, దేవుని యొక్క ఉగ్రత. అది దేవుని యొక్క ఉగ్రత. ఎవరు దేవుని యొక్క ఉగ్రతను తట్టుకోగలరు? బైబిల్ గ్రంథంలో జెఫన్యా గ్రంథంలో మనం చూసినట్లయితే, నహుము ప్రవక్త రాసినటువంటి పుస్తకంలో మనం చూస్తే 1వ అధ్యాయము 6వ వచనము మనం చూద్దాం. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఏమండి, ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు? ఆయన కోపము అగ్నివలే పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. చాలండి, ఎవరు ఆయన యొక్క ఉగ్రతను తట్టుకోగలరు? కొండలను కొడితే కొండలు బ్రద్దలైపోతాయంట. ఆయన కోపము అగ్ని వలె పారుతుంది. ఒకసారి సుధమ కుమార పట్టణం మీద ఆయన కోపము అగ్ని గంధకముల వలె పారినప్పుడు ఆ యొక్క పట్టణం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. అవునా? సుధమ కుమార పట్టణం బాలుడు మొదలుకొని వృద్ధుల వరకు భయంకరమైనటువంటి వికృత చేష్టలు చేస్తూ లోక సంబంధమైనటువంటి జీవితాలను జీవిస్తూ దేవుని యొక్క దూతలు తన ఇంటికి వస్తే ఇంటికి లోతింటికి వారితో పాపం చేయడానికి ప్రేరేపించబడిన వారే వెళ్ళి తలుపులు కొడతా ఉంటే దేవుని యొక్క ఉగ్రత వారి మీదకు వచ్చింది. దేవుని యొక్క కోపాగ్ని వారి యొక్క పట్టణం మీద పారగా ఆ సుధమ గోమరల పట్టణం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. కాబట్టి యెహోవా ఉగ్రత ఎవరు తట్టుకోగలరు? దేవుని యొక్క ఉగ్రత మనం తట్టుకోలేమండి. అందుకే ఆయన ప్రేమనే మనం చూడాలి కానీ ఆయన ఉగ్రతను మనం చూడలేం, తట్టుకోలేం. ఆయన ప్రేమ ఎంత అంటే పచ్చాలనంత, ఆయన కోపం ఎంత
క్షణమాత్రమే. కానీ ఆ క్షణమాత్రపు కోపాన్ని మానవుడు తట్టుకోలేక అల్లకొల్లలం అయిపోతా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరా, ఈ మధ్యాహ్న సమయంలో వాక్యం వింటూ ఉన్నటువంటి నీ జీవితంలో ఏం కలిగి ఉంటా ఉన్నావు? దేవుని యొక్క ఉగ్రతను పొందుకునేటువంటి పరిస్థితిలో ఉన్నావా? లేదా ఆ ఉగ్రత నుంచి తప్పించబడే కొరకై ఉపవాసం ఉండి దేవుని పాదాల చెంత కన్నీరు విడుచుతూ ప్రార్థించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? కీర్తన గ్రంథంలో అంటా ఉన్నాడు దేవుడు, గుప్పిడి విత్తనాలు చేత పట్టుకుని కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పనులకు వస్తాడు అని. ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థన గొప్ప ఆశీర్వాదాన్ని నీ తల మీదకు తీసుకుని వస్తుంది. నువ్వు మొయ్యలేనంత గొప్ప ఆశీర్వాదము నీ యొక్క శిరస్సు మీద ఉండాలి అంటే నీవు కన్నీటి ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందనేటువంటి విషయం తెలుసుకోవాలి. హిస్కియా జీవితంలో కన్నీటి ప్రార్థన అద్భుతాన్ని చేసింది. ఇక లేదు, నీ పని అయిపోయింది, నీ ఇంటిని చక్కబెట్టుకో అన్న సమయంలో గోడ తట్టు తిరిగి దేవునికి ప్రార్థించగా హిస్కియా కన్నీరు చూసినటువంటి దేవుడు ప్రవక్తను మరలా వెనక్కి పంపించి చెప్తా ఉన్నాడు, 15 సంవత్సరాల ఆయుష్కాలమును నేను నీకు ఇస్తా ఉన్నాను అని. హన్నా దుఃఖమును చూసినటువంటి దేవుడు ఆమెకు గొప్ప మరి సంతానమును బహుమానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం, ఆమెను ఎంతగానో తృప్తిపరిచినట్లు చూస్తూ ఉన్నాం. జకరియా ఎలిజబెత్ దుఃఖమును చూచిన దేవుడు, బైబిల్ గ్రంథంలో ఎంతోమంది దుఃఖాన్ని చూచాడు దేవుడు, అబ్రహాము శారాల దుఃఖాన్ని చూచాడు దేవుడు కదండి. వారి దుఃఖమును చూచిన దేవుడు వారిని ప్రేమించి వారికి గొప్ప గొప్ప బహుమానాలు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ రోజున మనం యొక్క జీవితంలో ఏది లేకుండా పోతా ఉంది అంటే దేవుని అందలి భయము భక్తి లేకుండా పోతా ఉంది. ప్రతివారు వారి ఇష్టానుసారమైనటువంటి జీవితం. దేవుడు లేడు, దేవుడు లేడు అనేటువంటి పరిస్థితి. ఉన్న కొద్ది రోజులు సుఖంగా ఉందాం, సంతోషంగా గడుపుదామని అనుకుంటా ఉన్నాడు. అయితే మానవుని యొక్క ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 85 సంవత్సరాలు. ఈ స్వల్పకాల సంవత్సరములలో సుఖమును నువ్వు వెతుక్కుంటే యుగ యుగములు కూడా దేవుని యొద్ద ఉండేటువంటి ఆ సంతోషమును, ఆ సుఖమును, ఆ నెమ్మదిని, సమాధానమును కోల్పోతావు. ఇక్కడ దేవుని కొరకు కన్నీరు గార్చాలి, ఇక్కడ దేవుని కొరకు ఉపవాసం ఉండాలి. దేవుని ఎదుట ఎప్పటికప్పుడు మన యొక్క అవిధేయతను, అతిక్రమములను మనం తుడిచివేసుకొని తొలగించుకున్నప్పుడు మాత్రమే దేవునితో కూడా యుగ యుగములు కూడా ఆ యొక్క సర్వోన్నతమైనటువంటి రాజ్యంలో ఆయనతో కూడా ఉండి ఆయన మహింపరుస్తాం, సంతోషిస్తాం అనేటువంటి దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితంలో యావేలు ప్రవక్త తెలియచేస్తూ ఉన్నాడు. ఏమని తెలియచేస్తూ ఉన్నాడు అంటే, మీరు ఈ స్థితిలో ఉన్నారు, ఈ స్థితిలో నుంచి బయటకు రావడం కొరకై మీరు ఉపవాసం ఉండండి, ఉపవాసం ఉండి ప్రార్థిస్తే ఆయన గొప్ప దేవుడు, కనికరం గల దేవుడు, జాలి గల దేవుడు, ఆయన అత్యంత కృపగల దేవుడు మిమ్మల్ని మరలా తిరిగి మునుపట్టి స్థితిని, కోల్పోయినటువంటి స్థితిని మీకు ఇచ్చి మిమ్మల్ని తృప్తిపరుస్తాడని తెలియచినప్పుడు వారంతా కూడా గోని పట్టలు కట్టుకొని, ఎవరో బాలుడు మొదలుకొని, పశువులు మొదలుకొని, అంతఃపురంలో ఉన్నటువంటి పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెను మొదలుకొని, ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన చేయాలట. 2 అధ్యాయం 15-16 వచనాల్లో మనం చూస్తామండి, వారంతా దేవుని యొద్దకు వచ్చి ప్రార్థించడాన్ని బట్టి గొప్ప ఆశీర్వాదము వారు తిరిగి పొందుకున్నారు. ఈరోజు నువ్వు ఏం కోల్పోయావు దేవుని యొద్ద? మునుపటి ప్రార్థన జీవితాన్ని కోల్పోయావా? మునుపటి ఆత్మన అభిషేకాన్ని కోల్పోయావా? మునుపటి మరి ఆశీర్వాదం, మునుపటి మరి శ్రేష్టమైనటువంటి మరి ఆ యొక్క ఫలభరితమైనటువంటి జీవితాన్ని కోల్పోయావా? నీ ఇంట్లో సమృద్ధిని నువ్వు కోల్పోయావా? నీ జీవితంలో వృద్ధిని నువ్వు కోల్పోయావా? నీ బిడ్డల జీవితంలో మరి గొప్ప అద్భుతాలను నువ్వు కోల్పోయావా? ఏదైతే కోల్పోయావో దాని విషయంలో దేవుని పాదాలను ఆశ్రయించి ఉపవాసం ఉండి ప్రార్థించు, దేవుని పాదాల చేత దుఃఖించు. దేవుడు తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడు తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు కోల్పోయిన స్థితిని తిరిగి దేవుడు నీకు ఇచ్చి, ఎక్కడి నుంచి అయితే నువ్వు దిగిపోయావో ఆ స్థలం కంటే మరి ఎక్కువ ఉన్నతమైనటువంటి స్థలంలో నీ విధేయతను బట్టి, నీ ప్రార్థన జీవితాన్ని బట్టి, దేవునితో నీకు కలిగినటువంటి సత్సంబంధాన్ని బట్టి దేవుడు నిన్ను హెచ్చించడానికి, ఉన్నతమైన స్థలంలో ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి అలాగున ఉండి ప్రభునామాన్ని
మహింపరచాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. చివరిగా ఒక మాట నేను తెలియజేస్తున్నాను. చివరిగా హగ్గయి గ్రంథంలో మనం చూసినట్లయితే ఎలాగుంటా ఉన్నారంటే జనులంతా కూడా 2వ వచనంలో సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుకొని చూనారే. ఏమంట? సమయం ఇంకా రాలేదనుకుంటా ఉన్నారు. ఇంకా ఏమనుకుంటా ఉన్నారు? సమయం ఇంకా రాలేదని వాళ్ళు సారంభి వేసిన ఇండ్లల్లో నివాసము చేస్తూ సమయాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఏ నివాసాలంట? సారంభి నివాసాలు. ఇదే మొత్తును కలుగు చేసే నివాసాలు. ఆ నివాసాల్లో ఉండి సమయం ఇంకా రాలేదు, సమయం ఇంకా చాలా ఉంది, అప్పుడే ఇంత తొందర ఏమిటి అని నిర్లక్ష్య స్వభావంతో వాళ్ళు ఉన్నారు. వారికి తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు హగ్గయి ప్రవక్త ద్వారా, నీ ప్రవర్తనను గురించి ఆలోచన చేసుకో అంటా ఉన్నాడు 6వ అధ్యాయంలో. మొత్తం ఈ అధ్యాయంలో ఒకే మాట 4 సార్లు రిపీట్ అవుతూ ఉంది, నీ ప్రవర్తన గురించి ఆలోచించుకో అని దేవుడు పదే పదే మాట్లాడుతూ ఉన్నాడు. 6వ అధ్యాయంలో మీ ప్రవర్తన గురించి ఆలోచన చేసుకొని అంటా ఉన్నాడు. 7వ అధ్యాయం 7వ వచనంలో మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోనడి. తర్వాత 2వ అధ్యాయం 4వ వచనంలో అంటా ఉన్నాడు, సారీ 2వ అధ్యాయం 15వ వచనంలో అంటా ఉన్నాడు, మీకు సంభవించిన దానిని ఆలోచించుకోనడి అంటా ఉన్నాడు. 18వ వచనంలో అంటున్నాడు, మీరు ఆలోచించుకోండి, ఆలోచించుకోండి, నిన్ను నువ్వు ఆలోచన చేసుకోవాలి. నువ్వే స్థితిలో ఉన్నావు నిన్ను నువ్వు ఆలోచన చేసుకోవాలి. నువ్వే స్థితిలో ఉన్నావు నాకు తెలియకపోవచ్చు, నీకు తెలుసు, నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త అయినటువంటి దేవునికి తెలుసు. కనుక నువ్వే స్థితిలో ఉన్నావో నిన్ను నువ్వు ఆలోచన చేసుకొని ఆ స్థితిలో నుంచి బయటకు వస్తే మునుపు నువ్వు ఎలాంటి సంతోష సమాధాన నెమ్మదులతో కూడినటువంటి ఓ ఫలభరితమైనటువంటి దీవెనకరమైనటువంటి స్థితిని నువ్వు కలిగి ఉన్నావో అట్టి స్థితిని దేవుడు నీకు కలుగు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. కాబట్టి నా ప్రియ దేవుని బిడలారా, మన జీవితంలో ఉపవాస దినం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దుఃఖించి దేవుని పాదాల చెంత హృదయపూర్వకంగా మన యొక్క హృదయంలో కుమ్మరించి ఆయనను బ్రతిమలాడుకున్నట్టు అనేది చాలా ప్రాముఖ్యమైనది. దీని ద్వారా మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి, దీని ద్వారా మన జీవితాల్లో గొప్ప కార్యములు జరుగుతాయి. కనుక అలాగా మనము ఉపవాసం ఉండి ఈ కష్ట దినాల్లో, ఈ లాక్డౌన్ సమయాల్లో, ఈ యొక్క కరోనా సమయంలో దుష్టుడు మనల్ని తాకుండా ఉండాలి అంటే మనలను మరి ఏది కూడా దరి చేరకుండా, మనలను పతనం చేయకుండా ఉండాలి అంటే మనము ఎలా ఉండాలి? దేవునికి ఇష్టులమై ఉండాలి, కన్నీరు కార్చి ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేసే వారమై ఉండాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన సమాధానము యేసుక్రీస్తు వాళ్ళ మీ హృదయం తలంపులకు తోడేయుడుని గాక. ఆమేన్. పిల్లారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచండి. సకలాశీర్వాదములకు కారణభూతుల సృష్టికర్త, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో ఈ యొక్క లైవ్లో ఈ యొక్క సత్యసువార్తను విన్నటువంటి వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాను. బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో భద్రపరచండి. దేవా, వారు ఏ స్థితిలో ఉన్నారో వారు ఆలోచించుకొని ఆ స్థితిలో నుంచి నా ప్రభువాని యుద్ధకు వచ్చి ఉపవాసముని కన్నీరు విడిచి ప్రార్థించి అయా పశ్చాత్తాపడి వారు బ్రతుకులు మార్చుకొని నీవు గొప్ప ఆశీర్వాదాలకు పాత్రలయ్యేటువంటి కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. దావీదు ఏ విధంగా పశ్చాత్తాపడి గొప్ప ఆశీర్వాదానికి కారకుడయ్యాడు, అలాగే బైబిల్ గ్రంథంలో ఎంతమంది వ్యక్తులు పశ్చాత్తాపడి గొప్ప ఆశీర్వాదములకు కారకులయ్యారో, కోల్పోయినటువంటి బలమును సంసోను ఎలాగ పశ్చాత్తాపడి పొందుకున్నాడో అలాగా వారు కోల్పోయినటువంటి స్థితి ఆయన నీ పాదాల చెంత పశ్చాత్తాపడి వారిని వారు ఆయన నీ పాదాల చెంత సమర్పించుకొని శుద్ధి చేసుకొని పొందుకొని నిన్ను మహింపరిచేటువంటి ధన్యతను దయచేయమని, శ్రేష్టమైనటువంటి ద్రాక్షరసము, శ్రేష్టమైనటువంటి భోజనము, శ్రేష్టమైనటువంటి నీరు, సమృద్ధికరమైనటువంటి స్థితి వారి నోటికి మీరు అందించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ వాక్యము వింటున్న ప్రతి వారికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచండి. అయ్యా, విన్న ప్రతి ఒక్కరూ కూడా వాక్యానుసారంగా జీవిస్తుని మహింపరిచేటువంటి స్థితిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. వాక్యం బోధించినటువంటి నన్ను, నా కుటుంబాన్ని, నా పరిచయాన్ని దీవించి ఆశీర్వదించమని. ఈ సత్య సువార్తను వింటున్నటువంటి వారి జీవితాల్లో ఎవరైనా బలహీనలుగా ఉంటే వారిని బలపరచమని, కుటుంబంలో అసమాధానం ఉంటే సమాధానము దయచేయమని, నెమ్మదిని దయచేయమని, వారికి ఉన్నటువంటి సమస్తమును చక్కబరిచి ఫలభరితమైనటువంటి వ్యక్తులుగా వారిని ఉంచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామను అడిగి వేడుకొని ప్రార్థించి ముగిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకు, మీ కుటుంబాలకు, సంఘములకు, సకల పరిశుద్ధులకు తోడైన కాచి కాపాడి సంరక్షించి
ఆయన కృపలో భద్రపరిచి వర్ధిలో చేయనుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వర్తమానంలో మీకు మీ కుటుంబాలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మరి వీటిని మీ తోటి వారికి షేర్ చేయండి. అలాగే షేర్ చేయడం ద్వారా ఈ సత్య సువార్త అనేక మందికి వెళ్తుంది. మనం చెప్పలేము ఏ సమయంలో వాక్యం ఎవరిని తాకుతుందో, ఎవరి ద్వారా దేవుడు ఎవరిని బలపరుస్తాడో మనం చెప్పలేము. నీ ద్వారా దేవుడు వేరొక వ్యక్తిని బలపరచాలనుకుంటా ఉన్నాడేమో. కాబట్టి నీవు ఈ వర్తమానం విని దీన్ని నీ తోటి వారికి, నువ్వు ఉన్నటువంటి ఆయా గ్రూపులకు షేర్ చేసినట్లయితే నీ ద్వారా కొందరు దేవునిలోనికి వచ్చేటువంటి అవకాశం ఉన్నదని దేవుని యొక్క సేవకునిగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క పరిచర్య మీకు మీ కుటుంబానికి దీవెనకరంగా ఉన్నట్లయితే మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మరి మందిరం కట్టబడతా ఉంది, మందిరము చక్కగా నిర్మించబడి దేవుని యొక్క సర్వోన్నతుని యొక్క ఆరాధన అక్కడ జరుగుట కొరకై, మందిరం కావలసినటువంటి ఆర్థిక వరులన్నీ కూడా దేవుడు సమకూర్చుట కొరకై వ్యక్తిగత ప్రార్థన మీరు జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబాన్ని బట్టి, మా పరిచర్యలను బట్టి మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గాక